గుడివాడలో క్యాసినో జూదం ఏర్పాట్లు అధికార పార్టీలోని ప్రముఖులే చేశారు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్న ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీ దాన్ని నిజ నిర్ధారణ చేసేందుకు స్థానికంగా అక్కడికి వెళ్ళి స్థానికులతో మాట్లాడి ఏం జరిగిందన్న దానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. స్పష్టంగా ఈరోజు విజువల్స్లో కనిపించే అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ నేతలపైన, వారి కార్లపైన, వారి బృందంపైన దాడులు చేయడము, కుర్చీలు రాళ్లతో దాడి చేయడము, వారి వాహనాన్ని ధ్వంసం చేయడం కూడా ఇవన్నీ జరిగాయి. ఈ క్రమంలో పోలీసుల పాత్రపైన తీవ్రమైన విమర్శలు వస్తా ఉన్నాయి. ఏమీ లేదే ఇంత హడావుడు ఎందుకు చేస్తారన్న అనుమానం ప్రస్తుతం కలుగుతూ ఉంది. ఇదే నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల కుమార్ రాజా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కుమార్ రాజా గారు నమస్కారం. నమస్కారం అండి. కుమార్ రాజా గారు, ఈరోజు మీరు ఆ ప్రాంతానికి ఎక్కడైతే జరిగిందో కే కన్వెన్షన్, కొడాలి కన్వెన్షన్ లోపలికి వెళ్ళలేకపోయారు, కానీ మీరు అనుకున్న నిజ నిర్ధారణ చేయగలిగినట్టుగా భావిస్తున్నారా? ఏమండి, ఒక మాట, ఈరోజుకి ఈరోజు మీరు కానీ నేను కానీ పాకిస్తాన్ ఆర్ తాలిబాన్ వెళ్ళాలంటే కొద్ది రోజుల్లో, ఒక వారం రోజులు అరేంజ్ చేసుకొని కూడా మన ఇద్దరు వెళ్ళిరావచ్చు. కానీ పక్కనే ఉన్న గుడివాడ కృష్ణా జిల్లా, ఈ రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరి ఔన్నత్యాన్ని, తెలుగువాడి గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంతో కృషి చేశారు. అలాంటి ఆయన అదే గుడివాడలో ఈరోజు తెలుగువాడి కల్చర్ని వైసీపీ వల్చర్స్ ఎలా అయితే పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు, చాలా దారుణమైన పరిస్థితి. దీని గురించి మేమందరం నిజ నిర్ధారణ కమిటీ అని చంద్రబాబు గారు ఒక కమిటీని వేసి కేవలం వెళ్ళి చూద్దాం, అలాగే ఆ విగ్రహం, అన్నగారి విగ్రహానికి బలాభిషేకం చేసి ఆ మంటపం దగ్గరికి వెళ్ళి ఏదైతే క్యాసినో అని చెప్పి మాట్లాడుతున్నామో అది ఒక్కసారి వెళ్ళి చూద్దామని చెప్పే ప్రయత్నం కూడా ఈరోజు ఈ పోలీసు వారు కానీ ఈ ప్రభుత్వం కానీ చేయలే. ఈ మంత్రి కొడాలి నాని గారు ఒకటి అనుకుంటున్నాడు, ఆ ప్లేస్లో నేను లేను కదా ఆయనకు సంబంధం లేదనుకుంటున్నాడు, పేక పంచింది నేను కాదు కదా ఆయనకు సంబంధం లేదనుకుంటున్నాడు, రోలెట్ ఆటలో ఆ అర్ధనగ్న డ్రెస్సులు వేసుకొని అందరికీ ఆ డ్రింక్స్ పంచింది నేను కాదు కదా కొడాలి నాని మంత్రి, నేను కాదు కదా ఆ పనిచేసింది నాకు సంబంధం లేదనుకుంటున్నాడు మంత్రి కొడాలి నాని. ప్రతి దానికి సూత్రధారి కొడాలి నాని గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తెలుగువాడి ఔన్నత్యం, తెలుగువాడి సంస్కృతి, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవిస్తే ఈరోజు ఏంటండి వీళ్ళు చేసేది? కేవలం అందినంత దాచుకోవటం, దోచుకోవటం, ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు గట్టిగా లాగేద్దామని చెప్పి ముఖ్యమంత్రి కొడాలి నాని గారు ఇద్దరు కలిసి చేస్తున్న కార్యక్రమే ఈరోజు ఈ జూత వ్యవహారం. అంటే ఎక్కడైనా ఉందా? కుమార్ పేరు మార్చేసి గోవా అంటారంట. కుమారాజు గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన సందర్భంగా మీరు ఏ కన్వెన్షన్ సెంటర్కి అయితే వెళ్ళాలనుకున్నారో అక్కడ ఆల్రెడీ 1000 మంది అధికార పార్టీ కార్యకర్తలు ఉండడం అని చూస్తుంటే కావాలనే దీన్ని ఇంత రసాభాస చేసే ఉద్దేశం ముందుంచి ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుందా? ఈ క్రమంలో వారిని అక్కడికి రానిచ్చిన పోలీసులు మిమ్మల్ని రానియకపోవడం పట్ల పోలీసులు కూడా అధికార పార్టీకి వంతపాడుతున్నారని, దీనికి ప్రధాన ఆధారమే ఎవరైతే ఈ క్యాసినో నిర్వహించారో దానికి సంబంధించిన విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడము, ఎవరిపైతే ఆరోపణలు వస్తున్నాయో వారిని విచారించకపోవడం కూడా అందులో భాగమే అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు అండి. ఎందుకంటే మీకు ఒక చిన్న విషయం, ఆ రోజు స్టేట్ పార్టీ ఆఫీస్ని ఎలా అయితే కొల్లగొట్టారో, తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడితే బాధేయండి, దొరికిన వాడిని బాధేయండి, ఆఫీస్ని ఎలా అయితే తెలుగుదేశం కార్యాలయం రాష్ట్ర కార్యాలయం పగలగొట్టేశారో ఈరోజు అదే ప్రక్రియ ప్లాన్ చేసింది వైసీపీ వల్చర్స్ నాయకులందరినీ. ఈరోజు ఎంతమంది, 200 మంది, 50 మందిని ఎలా చేశారు, 150 మందిని ఆపేశారు, ఎక్కడికక్కడ అందరినీ దిగ్బంధం చేశారు, అందరినీ ప్లాన్ చేసి సెంటర్లో కూర్చోబెట్టి 1000 మంది ప్లాన్ చేసి అందరి మీద దాడి చేసి మరొక్కసారి గుడివాడ గురించి మాట్లాడితే ఇలా ఇదే రకంగా దాడి ఉంటుందని కొడాలి నాని ఈరోజు చెప్పడానికి ట్రై చేశాడు. అయితే ఎవ్వరం భయపడేది లేదండి, తెలుగువాడి సంస్కృతిని కాపాడుతుంది తెలుగుదేశం, తెలుగువాడి వైపు ఉండి వాడి ఆత్మగౌరవాన్ని మసకబారినియకుండా అడుగడుగునా మేము కృషి చేస్తాం. ప్రజలు ఈరోజు గుడివాడ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు, ఏం జరుగుతుంది ఈ గుడివాడలో, మమ్మల్ని అరెస్ట్ చేశారు పోలీసులు, మా వెనకే కొడాలి నాని వెహికల్ వస్తుంది, నంబర్ ప్లేట్ లేదు ఏమి లేదు, కొడాలి అని పేరు అంతే,
ఆ కొడాలనాని వెహికల్ నుంచి ఒక వ్యక్తి రికార్డ్ చేసుకుంటూ చేతులు సైగ చేస్తున్నాడు. పోలీసు వాడికి చెప్పాం, చూడండి మమ్మల్ని రెచ్చగొట్టం కాకపోతే అంటే పోలీసు వాడు మీరు నన్ను రెచ్చగొడుతున్నారా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ విష సంస్కృతి మొదలుపెట్టి భయభ్రాంతులు చేసి ప్రజాస్వామ్యంలో మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ఇంతకింత రెట్టింపు ఉత్సాహంతో వచ్చి పనిచేస్తాం. నేను అడుగుతున్నా ఇక్కడి నుంచి టీవీ ఫైవ్ ద్వారా, కొడాలినాని నీ అబ్బ జాగీరా గుడివాడా, నీ జాగీరా నీ అబ్బ జాగీరా గుడివాడా అని చెప్పి పామర్రు నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్గా నేను మాట్లాడుతున్నా. నువ్వు దిగ్బంధం చేయాలి, గుడివాడ సంస్కృతిని మార్చాలి, లేకపోతే ఈ ఏదైతే ఈ టూరిజం స్పాట్ గా ఒక క్యాజినో కల్చర్ గా మార్చాలని చూస్తే గుడివాడ ప్రజలు ఊరుకోరు, తెలుగుదేశం పార్టీ ఊరుకోదు. అడుగడుగున మేము ఇలాగే వచ్చి ఖండిస్తాం, పోరాటం చేస్తాం. నిన్ను కొడాలినని మంత్రిగా నువ్వు దిగిపోయిన తర్వాత ఇంతకు 10 రెట్లు నీకు సమాధానం చెప్పబోతున్నావు అని చెప్పి తెలియజేస్తున్నాం. కుమారాజు గారు, ఈ క్రమంలో అధికార పార్టీ నేతగా, ముఖ్యంగా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతగా, కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నాయకులకు స్వయంగా దగ్గరుండి ఆ ప్రాంతాన్ని చూపించాల్సి ఉంది, దీనికి నాకు సంబంధం ఏది లేదని ఆయన కాసేపు క్రితం ప్రకటన చేసినట్టుగా కనిపిస్తోంది. కానీ అదే వాస్తవం అయి ఉంటే కనుక ఆయనే స్వయంగా చూపించాల్సింది పోయి కార్యకర్తల ద్వారా ఎదురుదాడి చేయించడము లేదా పోలీసులను అడ్డుపెట్టుకోవడం లాంటి ప్రయత్నాలు చేయడం పట్ల ఏం తేలిందంటారు? ఏమండి, ఇక్కడ సింపుల్, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని తాగుతుంటుంది అనుకుంటుంది, ప్రపంచం ఏం చూడట్లేదు అనుకుంటుంది. అలాగే కొడాలి నాన్నగారు ఆయన ఏమనుకుంటున్నాడంటే, పేక నేను మొక్కేయలేదు కదా, కాయ రాజా కాయ నేను పిలవలేదు కదా, అది నా పేరు మీద మార్చేశాను కదా, లేకపోతే నేను అక్కడ సీన్లో లేను కదా, కరోనా ముసుగులో పోయి దాక్కున్నాను కదా, నేను సీన్లో లేను కదా, అంటే నా పేరు లేనట్టే కదా అని మాట్లాడుతున్నాడు. అన్నిటికీ సూత్రధారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి కొడాలి నాని. ఆయన